అసలైన రూమ్ అయితే ఇదే. మన సార్ అయితే ఇక్కడ చనిపోయింది, ఇక్కడే ఆ రూమ్ లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు. గైస్ ఈ రూమే వాళ్ళు అయితే చనిపోయింది, టెన్షన్ ఏం లేదు. అసలు అదంతా ఏంది బ్రో అలా పట్టేసింది? లోపలికి వెళ్ళాలంటారా? మీకోసం వెళ్ళాల్సిందే. అంటే మసి ఎందుకు బ్రో, ఎట్లా అయింది? దారుణంగా నేనైతే ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఈ హాంటెడ్ హౌస్ లో కూడా. ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. మొత్తం కిటికీలు వారంతా కూడా ఇలా అయిపోయింది. ఈ రూమ్ అని చెప్పారు మన వాళ్ళు అయితే. ఇది ఇప్పటి నుంచి స్కూల్ స్కూల్ అంటున్నాం కదా, అప్పటి నుంచి స్కూల్ అన్నంత ప్రూఫ్ ఇది. ఎందుకంటే స్కూల్ టైప్ ఇక్కడ ఏదో కాల్చారు, అదేంటో అర్థం కావట్లేదు. ఇది కూడా మెయిన్ రూమే, ప్రిన్సిపల్ రూమ్. గైస్ ఈ రూమ్ అయితే తలుపేసి ఉంది, అది క్లోజ్ చేశారు. బయటకి ఎంట్రెన్స్ బయట రూమ్ ఏదో ఉండొచ్చు. రిస్క్ అవసరం అవద్దు, రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో దొరికే రస్క్ మాత్రం షాక్. ఏముంది బ్రో అయినా కొంచెం దగ్గర చూపి బ్రో. చెట్లే ఉన్నాయి, ఏమి లేవు. ఇది మూసే మూసే ఎలా ఉన్నదో అది లేదు. మా దానికి సేమ్ ఈ రూమ్లో కూడా అలాగే ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ రూమ్ అంటున్నారు. ఆల్రెడీ ఈ రూమ్లోకి వచ్చేసి చూసేసారు. ఈ రూమ్లో అలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసి అన్ని కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే మీరు గమనించారు ఎంత కిట్ నుంచి వచ్చాను. పక్షులు చచ్చిపోయినాయి. బ్లడ్ ఏంటది? బ్లడ్ ఒక పక్కన కింద ఒక రెండు పక్షులు ఏమో చచ్చిపోయినాయి కింద. ఇక్కడ ఇది నార్మల్ తేడా కాదు, ఫుల్ తేడా. బ్యాక్ సైడ్ వెళ్ళాలి బ్రో. ఇది ఎక్కడ బ్రో?
జాగ్రత్త బ్రో. ఓకే బ్రో. అటు ఉంచింది బ్రో, మనం చూడలేదు. అటు ఉంచింది సాధనాలు చేస్తున్నావు, కింద పాటి టైంలో అయిపోయినట్టే. జాగ్రత్త బ్రో, జాగ్రత్త. చిన్నప్పుడు మా తాతాలు చెప్పేవారు, అంటే సాయంత్రం పూట్ల హైట్ లెక్కకూడదని. సాయంత్రం పూట్ల హైట్ లెక్కితే తోసేస్తాయి అని చెప్పేసి అని ఊరు అప్పట్లో. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. ఏంటో జల్దీ దిగేసినావు అప్పుడే. భయపడకూడదు, ఇంతకుముందు భయపడే మీకు తెలుసు కదా. 2 మంత్స్ నుంచి వీడియోస్ చేయట్లేదు, నేను భయపడి మానేశాను. నేను ఎప్పుడైతే వంటర్ విహారీ అన్నయ్యతోటి ఆ డేట్ లాగ్గా చేశానో అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ హౌస్లో కూడా ఇంత ధైర్యంగా వచ్చానమాట. ఈ హౌస్ ఇప్పుడు కాదు, దాదాపు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుసు, కానీ అప్పుడు రాలేదు. కానీ ఎందుకంటే అప్పుడు భయం వేసేది నాకు. ఇన్ని రోజులకైతే వచ్చాను బ్రో. అయిపోయింది బ్రో, వెళ్ళిపోదాం బ్రో. వెళ్దాం బ్రో, ఇంకొక 2 నిమిషాలు. ఇక్కడైతే ఉరేసుకుని చనిపోయారు 3. ఇంకా ఎక్కువ మంది చనిపోయింటారు నాకైతే ఫుల్ గా క్లారిటీగా తెలియదు. మరి అది ఎంతవరకు నిజమైనది నాకైతే తెలియదు. ఇది 10 ఇయర్స్ నుంచి అయితే ఎలా వదిలేశారు ఈ స్కూల్ ని, గవర్నమెంట్ స్కూల్. మ్యాటర్ అనమాట, వీడైతే నచ్చితే మాత్రం లైక్ చేయండి. గోస్ట్ ఎక్కడ కనిపించినట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, నేను అయితే చెప్తాను. ఎడిటింగ్ లో నాకు కూడా కనిపించి కొన్ని మీకు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మనం గోస్ట్లకు అయితే ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. శ్యామరావు గారు ఎవరైనా ఉంటే నాకు ఏదన్నా కొంచెం ఫోన్ చేయండి, ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు బ్రో రిస్క్ అవసరమా? ఇంకొక 20 సెకండ్స్ ఉంటాను, ఏదన్నా ఉంటే సౌండ్ చేయండి. కొంచెం మా సబ్స్క్రైబర్స్ చూస్తారు. అటు బాధ బ్రో, కిచ్చి నుంచి లైన్ వేద్దాం వాటికి ఒకసారి చూద్దాం. బ్రో ఏంటది బ్రో సౌండ్? అయితే గట్టి సౌండ్ వచ్చింది. వర్షం పడుతుంది, రేపులు పడ్డట్టుండే మాకు తెలీదు. ఈ రూమ్ ఇట్ సైడ్ నుంచి వచ్చింది కదా సౌండ్ బ్రో? ఏ పిల్లులో లేదంటే నానిపోయి పైనుంచి సీలింగ్ ఇరిగిపోయిందో ఏదోటి అయి ఉంటుంది ఆ సౌండ్లు అనుకుంటా. అదిగోండి పైన కింద పడతాయి కదా బ్రో. ఆగు బ్రో, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా సీల్ బ్రో. వెళ్ళిపోదాం మనం. ఆగు బ్రో, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? వెళ్ళిపోదాం బ్రో. ఏం పర్లేదు, ఇది కెమెరా పుచ్చుకో. టెన్షన్ పడదు బ్రో, టెన్షన్ పడదు, టెన్షన్ పడదు. వెళ్ళిపోదాం దా. ఆ చెట్టు దగ్గర ఏమన్నా మన సిగ్నల్ సేమ తీసి వెళ్ళిపోతుంది ఫైనల్ టచ్. మన పై కట్ పెట్టాం కదా చెప్పిదే ఫైనల్ టచ్ ఇట్లా. సమాధి ఉంది బ్రో, ఇదో సమాధా బ్రో. ఇది అవును బ్రో, ఇది ప్రిన్సిపల్ బ్రో. అప్పట్లో కొంచెం డిజైన్ ఎగడుతుండే కదా. అంటే సమాధి అంటే చూస్తుంటే అలా లేదు మరి. అది ఎలా అంటే ఏదో గాలి కూర్చోని కూర్చోని కట్టినట్టుంది కదా, కాకపోతే సమాధి అది. పూల చెట్లు కూడా ఏమో ఉన్నాయి ఇంటి ముందు. సమాధి వెరైటీ ఉంది స్కూల్ ఇది. అంటే స్కూల్ ప్రిన్సిపల్ ఇల్లు, అంటే స్కూల్ పక్కన ఉండేది ప్రిన్సిపల్ ఇల్లు. ఇది స్కూల్ అక్కడ ఉంది పక్కన ఇంతకు చూసిన. అంటే ఆ స్కూల్ నడుస్తుంది ఇప్పుడు, ఇప్పుడు కూడా నడుస్తుంది స్కూల్. కాకపోతే ప్రిన్సిపల్ వేరు. చాలా మట్టుకు ఇది క్లోజ్ చేసి చాలా 10 ఇయర్స్ అవుతుంది చెప్పాను కదా. ఇట్లా వేరే వేరే ప్రిన్సిపల్ కి ఛాన్స్ ఇచ్చారు ఉండమని. అంటే ఆ ప్రిన్సిపల్ కి ఎవరో చెప్పారంట ఇలా ఉంటది వెళ్ళొద్దు అని. అక్కడ నుంచి రాలేదు అందుకే కింద చూసుకోమన్నాను. అలా కనిపించలే కానీ వీడియో అయితే ఇంతే. మీకు అయితే నచ్చింది అనుకున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. మన వంటర్ విహారీ అన్నీ ఉన్నారు కదా, ఆయనతో ఇంకా చాలా వీడియోలు చేస్తాను. దాంతోపాటే ఈ వీడియోలు కూడా చాలా వస్తాయి అనమాట. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.